तमाम का नाइन उर्दू न्यूज़ में इस्ते है। हरीश राव ने अखिलियतों के जज्बात को ठेस पहुंचाने की बात की हरीश राव को फौरी तौर पर अखिलियतों से मुआफी मांगनी चाहिए के जिले सदर अखिलतीम ताजुद्दीन ताज ने वजीर फाइनानस हरीश राव के हैदराबाद में खाना बदोश अखिलियतों के इजलास में फ़करों से खिताब की सख्त मजम्मत की सिटी कांग्रेस दफ्तर में मुनदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन्होंने मुसलमानों के जज्बा को ठेस पहुँचाने वाली बात करने वाले हरीश राव को फौरी तौर पर अखिलियतों से माफी मांगने का मुतालबा किया बी आर एस पार्टी जो कि बीजेपी के पेश करदा तमाम बिलों की मुकम्मल हिमायत कर रही है अखिलियतों को कम से कम इज्जत नहीं दे रही क्योंकि उन्हें वोट बैंक के तौर पर इस्तेमाल किया जा रहा है ताजुद्दीन ने कहा कि आइंदा इंतबाब में अखिलतों की फलाह व बहबूद का तहफ़ सिर्फ कांग्रेस पार्टी ही करेगी इस मौके पर इन साजिद हनीफ और दिगर ने शिरकत की आइए देखते हैं ये रिपोर्ट चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करना ना भूलें हमारे फकीर बहन भाइयों आप सबका सलाम అందరికీ నమస్కారములు మొన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు హైదరాబాద్లో జిల్లా బీహార్లో సంచర జాతులు మరియు అన్ని వర్గాల వారితో మైనార్టీలతో మీటింగ్లో కొన్ని కించపరిచే విధంగా మాట్లాడినారు సంచర జాతి ముస్లింలను ఫఖీర్లు అని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం ఒక ఉన్నతమ ఉన్నతమైన పదవిలో ఉండి ఇలా కించపరిచే విధంగా ఫకీర్లు అనడం చాలా బాధాకరం వీళ్ళను సంచార ముస్లిం మానాలే లేకుంటే పేద ముస్లిం మానాలే తప్ప ఇలా ఫకీర్లు అని సంబోధించడం బాధాకరం ఇంతకుముందు కూడా మీ సీఎం కేసీఆర్ గారు మీ మామగారు గారు కూడా నగర్ మీటింగ్లో పద్దె పన్నె పన్నెండు శాతం రిజర్వేషన్ గురించి అడిగితే తెరు బాప్కు బోలుగా అని అప్పుడు కూడా ముస్లింలను కించపరిచే విధంగా మాట్లాడినారు మరియు ఇప్పుడు కూడా హరీష్ రావు గారు మైనారిటీలు అక్కడ అన్ని వర్గాలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు సి మన సిక్కు సోదరులు ఉన్నారు ఉన్నారు అందరినీ సంబోధిస్తూ ఫకీర్లు అనడం చాలా బాధాకరం ఇలా చెప్పుకోకపోతే ఇంతకుముందు కూడా ఎయిత్ క్లాస్ వెరపుకులో కూడా యాచకులు అనే ఒక పదం యూజ్ చేసి దాంట్లో పుస్తకంలో టోపీ పెట్టుకున్న ముస్లిం టోపీ పెట్టుకున్న అతన్ని చూపించి ఇతరులు ఫకీర్లు యాచకులను చూపించడం చాలా బాధాకరం ఎందుకంటే అన్ని వర్గాలలో అన్ని కులాలలో పేదవాళ్ళు ఉంటారు యాచకులు ఉంటారు కానీ ప్రత్యేకంగా ముస్లింలనే అనడం చాలా బాధాకరం హరిశ్ హరీశ్రావు గారు ఇలా మీరు ముస్లింలను కించపరుచుకుంటూ చెప్పడం ముస్లింల ఓట్లు దండుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం మళ్ళీ వాళ్ళ పరువు తీయడం చాలా బాధాకరం ఎస్సీలు ఉన్నారు ఇప్పుడు ఎస్సీలను వేరే లాంగ్వేజ్లు అంటే కేసులు అవుతాయి అది కూడా కించపరిచే విధంగా అందుకే వాళ్ళను క్రిస్టి ఎస్సీలు అంటారు దళితులు అంటారు కానీ వేరు చేయరు అలానే ముస్లింలను ముస్లిం పేద ముస్లింలు అనాలి లేకుంటే సంచార జాతర ముస్లింల అనాలి సంచార జాతర ముస్లింలు పద్నాలుగు తెగలు ఉన్నాయి వాళ్ళందరూ అల్లానే ఆదాదిస్తారు ముహమ్మద్ సల్ల సలాంనే తన ప్రవక్తగా అది చేస్తారు కానీ వీరు వేరే అనుకొని మీరు పక్కిర్లో అనడం చాలా బాధాకరం ఈ వాడిను మీరు బహిరంగంగా వెనక్కి తీసుకొని అందరికీ క్షమాణ చె క్షమాపణ చెప్పాలి మరియు రేవంత్ రెడ్డి గారి గురించి కూడా కొన్ని వలగరగా మాట్లాడినారు అతను సంఘీపర్ వారు ఏవీపీకి వెళ్ళి వచ్చినారు ఓకే అచ్చిండు కావచ్చు కానీ ఇప్పుడు మాత్రం సెక్యులర్ పార్టీలో ఉండి తన సెక్యులర్ భావాలను అందరిలో పంచుతున్నాడు మీరు ఒక సెక్యులర్ పార్టీ ఉండి కూడా మాకు ఏమో మన ప్రతి సెంట్రల్లో బీజేపీకి ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చినారు ఇప్పుడు త్రిపుల్ తలాక్ కానీ వేరే ప్రతి బిల్లుకు నల్ల చట్టాలు ఎన్ని ఉన్నాయి అన్నిటికీ సపోర్ట్ చేసినారు మీరు సెక్యూరిటీ ఉండి మరి వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేసినారు మీరు మీ సంఘీ పరివార్ కంటే కూడా చాలా డేంజర్ మీ పార్టీ ముస్లింలకు ఏం చేస్తున్నారు రంజాన్లో మేము ఇఫ్తా ఇఫ్తార్ పార్టీ ఇస్తే అయిపోతా ఇఫ్తార్ పార్టీ ఇచ్చి అది చేస్తే పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు మా మైనార్టీలకు లోన్స్ అన్నారు బోర్డుకు ప్రత్యేక జ్యుడిషియల్ పవర్ అన్నారు స్కాలర్షిప్ లేవు షాతీమ్మ వరకు డబ్బులు రావడం లేదు ఇమాములకు మోజులకు జీతాము కూడా రావడం లేదు ఇలా చెప్పుకోపోతే చాలా ఉన్నాయి మీరు ఏది ఒకటి చేస్తున్నారు ఇంతకుముందు కూడా మీ ఎంపీ వినోద్ కుమార్ గారు ఇక్కడ ఉన్నప్పుడు రెండు వేల పదహారులో శాతాహన పీజీ కాలేజ్ పాత కాలేజీలో అక్కడ మన ఇది ఎకరాల స్థలంలో పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తా అని ఉర్దూ పార్టీ వాగ్దానం చేసినారు అది కూడా అప్పుడే వెళ్ళిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ముస్లింలకు మైనార్టీలకు ఏ మీరు ఒప్పుకున్న ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదు నెరవేర్చారు కూడా మీద ఆశ లేదు అందుకే ప్రతి ఒక్క ముస్లిం అంకనాబురాయ్ ఇలాంటి దొంగ మాటలను ఇలాంటి దగులుబాజీ మాటలను మాట్లాడొద్దని ఇకనైనా అందరు కలిసి సెక్యులర్ పార్టీ ఉన్న కాంగ్రెస్ని వెంటుండి గెలిపించాలని ముస్లిం మైనార్టీ సెలపక్షాన కోరుచున్నాను జై కాంగ్రెస్ జై జై తెలంగాణ